ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో మహిళా కాంగ్రెస్ నాయకురాలు చెర్ల పద్మ మీడియాతో మాట్లాడారు. టీపీసీసీ ప్రజా చైతన్య బస్సు యాత్ర విజయవంతం చేసేందుకు మహిళలు, విద్యార్థులు, రైతులు అధిక సంఖ్యలో తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ హామీని ఇప్పటి వరకు నెరవేర్చలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతుల మరణ మృదంగం కొనసాగుతుంటే పట్టించుకోని సీఎం కేసీఆర్ ఇప్పుడు రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలను నెరవేర్చని సీఎం కేసీఆర్ ప్రధాని కావడం పెద్ద జోక్గా అభివర్ణించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి బస్సు యాత్రను విజయవంతం చేయటానికి ప్రతి గ్రామాల నుండి, మండలాల నుండి మహిళలు, విద్యార్థులు, రైతులు అధిక సంఖ్యలో వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రను విజయవంతం చేయాలని, పెద్ద సంఖ్యలో వచ్చి ప్రతి ఒక్కరు కార్యకర్తలు కూడా చూసి ఓర్వలేక మీకు మీరే భయపడుతూ భయభ్రాంతులకు గురవుతుండ్రని ప్రజలు గమనించుతుండ్రు. 2019లో బుద్ధి చెప్తారు, నిన్ను గద్దె దించే రోజులు మహిళలే చెప్తారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.